చికెన్ వండున్నారు దేవతి దేవుని నేను బిడ్డలు కావాలండి తండ్రి ఆయనలో రక్షణ పొందాక ఆయనలో నడిచాక దేవుడు నాకు బిడ్డలు కలగజేశాడు ఇప్పుడు నాకు నాలుగో నెల తండ్రి జీవిలో జీవిపడి ప్రార్థనలు అయ్యర్ ప్రార్థనలే కాచి కాపాడే అని నమ్ముతున్నాను అనుకుందాకాను తండ్రి మరి ఏంటంటే ఆరోగ్యం నెల నిండిదాకా కూడా ఇచ్చి నన్ను నా బిడ్డని దీవించి ఆశ్రయిస్తారని అయ్యర్ని ఆశ్రయిస్తున్నాను మ్యారేజ్ మా కోసం ప్రార్థన చేసి అదే మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుని తెలుసుకున్నాక ఇచ్చాడని చెప్పమ్మా పెళ్ళై నాలుగు సంవత్సరాలు ఇది ఐదో సంవత్సరం సంవత్సరాలు కూడా పెళ్ళైన వెంటనే మేము రక్షణ పొందలేదు గుళ్ళోనే పెళ్ళయింది మాకు పెళ్ళయ్యాక మా అత్తగారు పట్టుపెట్టారు రక్షణ పొందితే పిల్లలు పుడతారమ్మా మీ ఇద్దరు రక్షణ పొందలేదు దేవుడు కాచి కాపాడతారని అన్నారు ఆవిడ నాకు ఉండేది దేవుడి మీద చిన్నప్పటి నుంచి ఉండేది ఆయన అనుకున్నాను నేను కానీ రక్షణ అంటే పొందలేదు కానీ తర్వాత ఐగర్ ద్వారా రక్షణ పొందాము తర్వాత ఈ రక్షణ పొందకపోతే నేను చాలా బాధపడ్డాను ఏమి ఇచ్చే బిడ్డని తీసేసుకున్నారు ఎందుకో తెలియదు మరి మా తప్పేంటో తెలియదు మరి దేవుడు రక్షణ పొందాక దేవుడు బిడ్డ ఇచ్చాడు ఆ ఇచ్చిన బిడ్డను దేవుడు నిలబెట్టి మాకు ఆరోగ్యాన్ని నా భర్త పండుగ స్థిరపడేటందుకు సహాయం చేయాలి ఏ మరి ఇప్పుడు దాకా ప్రార్థనలు అయితే నడిపించారు దేవుడు అయ్యారైతే జగత్పాడు ప్రార్థనలో ఎస్ఐ దేవుని పండుగలో పండుగలు కూడా ఇచ్చారు మాకు రెండుసార్లు కూడా దేవుడు కాచి కాపాడాడు అందుకే వందనాలు అందరికీ కృతజ్ఞతలు దేవుడికి దేవుడు షారమ్మ గారిని ప్రేమించి గర్భఫలాన్ని ఇచ్చాడు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అమ్మా ఎస్ఐఆర్ దీవెన పండుగలు జగిరిపాడు రాజమండ్రి పట్టణంలో జరిగిన రెండు దీవెన పండుగల్లో యాపిల్ ఫ్రూట్స్ ఇవ్వటం జరిగింది ప్రార్థన చేసి దేవుడు ఆ బిడ్డకు గర్భఫలము ఇవ్వటం అనేటువంటిది చాలా అభినందనమైనటువంటి విషయం చూసారా భూలోకములో ఏదైనా ఎవరైనా ఇస్తారు కానీ గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడే గర్భఫలాన్ని ఇచ్చేది ఆ బిడ్డకు చక్కని బిడ్డ పుట్టాలని మనమందరం కూడా ఏం చేద్దండి ప్రార్థన చేద్దండి ఈరోజు జేగిరిపాడు సంఘంలో కూడా ఒక సాక్ష్యం ప్రిస్కిల్ అనే పాపకి 6 సంవత్సరాల తర్వాత గర్భిణీ ఎన్ని సంవత్సరాల తర్వాత 3 నెలల్లో శిశువు బాగాలేదు తీసేయాలని డాక్టర్లు చెప్పారు ప్రార్థన చేసాం బాగుండదమ్మా అని 4వ నెల స్కానింగ్ లో నార్మల్ వచ్చేసింది డాక్టర్లు అన్నారు 3 నెలలకుంది 4 నెలలకుందంటే అది దేవుడే స్వస్థపరిచాడని చెప్పాను హల్లెలూయా ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా ఈ పరిచర్యలో అనేకమైన స్వస్థత కార్యాలు అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలన్నా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలన్నా దేవుని దగ్గరికి రండి దైవ దీవెనలు పొందుకోండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమేన్ ఈ సమయంలో సోనరత్నం గారు సాక్ష్యం కొరకు ప్రార్థన చేస్తారు రండి తీసుకుంటా